మూడు సలహాలు ఒక గ్రామంలో రాజన్న అనే పేదవాడు ఉండేవాడు ఒకనాడు వాడు తన భార్యతో ఏమే ఉన్నది పెట్టుకుని నువ్వు తింటూ ఉండు నేను పట్నం వెళ్ళి పని సంపాదించి డబ్బు గడించి వస్తాను అని చెప్పి పట్నం వెళ్ళాడు పట్నంలో ఒక పెద్ద మనిషి దగ్గర రాజన్నకు పని దొరికింది రాజన్నకు పని బాగానే ఉండేది వాడా పనిని బాగానే చేసేవాడు యజమాని భార్య మంచి ఇల్లాలు ఆవిడ రాజన్నకు తిండి లోపము బట్టలోపము రాకుండా చూసింది రాజన్న ఒక ఏడాది పాటు పనిచేశాడు యజమాని తనకు జీతం రూపంలో కొంత డబ్బిస్తాడనుకున్నాడు రాజన్న కానీ అలాంటిదేమీ జరగలేదు పోని పని మానుకుని ఇంటికి వెళ్లేటప్పుడు రావలసిన డబ్బంతా అడిగి లెక్క కట్టించి ఏకంగా తీసుకుపోదామనుకుని వాడా విషయం మాట్లాడలేదు రెండేళ్లు గడిచాయి మూడేళ్లు గడిచాయి పదేళ్లు గడిచాయి ఇరవై ఏళ్ళు గడిచాయి రాజన్నకు ఇంటిపైన ధ్యాసమళ్ళింది అతను యజమాని దగ్గరకు వెళ్ళి అయ్యా నేను మా ఊరికి పోతాను నాకు వచ్చే జీతం ఏదో ఇప్పించండి అని అడిగాడు యజమాని ముఖం చిట్లించి ఏవో లెక్కలు గుణించినట్లు నటించి నీకేం వస్తుందిరా మూడు వరహాలు వస్తుంది అంతకంటే లక్షలకు విలువైన మూడు సలహాలు ఇస్తాను పట్టుకుపోయి బాగుపడు అని చెప్పాడు రాజన్నకేమీ అనటానికి పాలుపోలేదు పనిలో కుదురుకున్నప్పుడే జీతం సంగతి మాట్లాడుకుంటే తనకింత నష్టం కలగకపోను అందుచేతవాడు చిత్తం అలాగే చెప్పండి అన్నాడు నా సలహాలేమంటే నీకు సంబంధించని విషయాలను గురించి ఆరాలు తీయకు మార్గమధ్యంలో పెడతోవలు పట్టకు రాత్రి కలిగిన ఆగ్రహావేశాన్ని దాకా అణుచుకో ఇక వెళ్ళిరా అన్నాడు యజమాని రాజన్న ఒక నిట్టూర్పు విడిచి తన గ్రామానికి బయలుదేరాడు వాడు నగరం దాటి కొంత దూరం వెళ్లేసరికి ఒక వింత దృశ్యం కనిపించింది ఒక ఎండిపోయిన చెట్టు చుట్టూ నలభై ఒంటెలు నిలబెట్టి ఉన్నాయి వాటి మీద బంగారు కాసుల మూటలున్నాయి ఒక నల్లని ఆజానుబాహువు ఆ బంగారు కాసులను ఎండిన చెట్లు కొమ్మలకు ఆకుల్లాగా అమరుస్తున్నాడు అది చూసి రాజన్న ఎందుకిలా అర్థం లేని పని చేస్తున్నావని అడుగుదామనుకున్నాడు కానీ అంతలోనే తన యజమాని ఇచ్చిన మొదటి సలహా జ్ఞాపకం వచ్చింది నీకు సంబంధించని విషయాలను గురించి ఆరాలు తీయకు ఈ మాట జ్ఞాపకం రాగానే రాజన్న నోరు మెదపక తన దారిన తాను బయలుదేరాడు వాడు రెండడుగులు వెయ్యగానే ఆజానుబాహు ఏయ్ ఇలరా ఇలరా అని పిలిచాడు ఏం కావాలి అన్నాడు రాజన్న వెనక్కు వెళ్ళి నేను రెండు వందల ఏళ్లుగా ఇదే ఆట ఆడుతున్నాను ఇటుగా వెళ్ళిన ప్రతివాడు నేను ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగినవాడే అందుచేత ఆ మాట అడగకుండా వెళ్ళిన వాడికి ఈ బంగారు కాసులన్నీ ఇచ్చేద్దామని అడిగినవాడి తల నరికేద్దామని శపథం చేశాను ఇటుగా వచ్చిన ప్రతివాడి తల నరికాను అదిగో గుట్ట చూడు ఇంతకాలానికి ఒక్కడివే నన్ను ఏమీ అడగకుండా నీ దారిన వెళ్ళావు ఈ కాసులన్నీ పోగుచేసి ఒంటెల మీద ఎత్తుకుని ఒంటెలను తోలుకుపో అన్నాడు ఆ నల్లని ఆజానుబాహువు రాజన్న పంట పండింది తాను ఇరవై ఏళ్ళు పడిన శ్రమకు ఇరవై వేల రెట్లు ఫలితం దక్కింది వాడు నలభై ఒంటెలను తోలుకుంటూ కొంత దూరం వెళ్లేసరికి వాడికి మరి ముగ్గురు కలిశారు వాళ్ళు మరో నలభై ఒంటెల మీద బంగారు కాసుల మూటలు వేసుకుని తోలుకుంటూ వెళ్తున్నారు తమ్ముళ్ళు మీ ప్రయాణం ఎందాకా అని రాజన్న వాళ్ళని అడిగాడు రేవుకు పోతున్నాం అక్కడ ఈ డబ్బుతో సరుకులు కొని తిరిగి వస్తామన్నారు వాళ్ళు కొంత దూరం రాజన్న వాళ్లతో కలిసి ప్రయాణం చేశాడు తర్వాత వారికి ఒక అడ్డదారి తగిలింది ఈ దారిన వెళ్తే కళ్ళు దుకాణం ఉన్నది అక్కడ తాగి దాహం తీర్చుకుందాం రా అన్నారు ఆ ముగ్గురు రాజన్నతో రాజన్న సరైనందామనుకుంటుండగా అతనికి యజమాని చెప్పిన రెండవ సలహా గుర్తొచ్చింది మధ్య మార్గంలో పెడతోవలు పట్టకు యజమాని చెప్పిన మొదటి సలహా బాగా అచ్చిరావటం చేత రాజన్న రెండవ సలహాను కూడా పాటించదలిచాడు అతను మిగిలిన వాళ్లతో నేను రానులే ఇక్కడే మీకోసం ఆగి ఉంటాను మీరు వెళ్ళిరండి అన్నాడు అయితే మేం తిరిగి వచ్చేదాకా మా ఒంటెలను కూడా కాస్త చూస్తూ ఉండు అని వాళ్ళు అడ్డదారిన పడి వెళ్ళిపోయారు కానీ వాళ్ళు కళ్ళు అంగడి చేరే లోపలనే చాటు నుంచి బందిపోటు దొంగలు వచ్చి వాళ్ల మీద పడి వాళ్లను చంపేసి వాళ్ల వద్ద ఉన్న కొద్దిపాటి బంగారు కాసులను తీసుకుని పారిపోయారు వాళ్ల కోసం ఆగి ఉన్న రాజన్న వద్దకు కళ్ళు దుకాణం మనిషి ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి నీ స్నేహితులు చనిపోయారు అని చెప్పాడు రాజన్న తన నలభై ఒంటెలతో పాటు వాళ్ల నలభై ఒంటెలను కూడా తోలుకుంటూ బయలుదేరి తన గ్రామం చేరాడు అక్కడ వాడు తన ఎనభై ఒంటెలను ఒక పొలంలో ఉంచి తన ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు రాజన్న భార్య వచ్చి తలుపు తీసి తన భర్తను గుర్తించక ఎవరు మీరు ఏం కావాలి అని అడిగింది నేను పరదేశిని ఈ రాత్రికి మీ ఇంట పడుకుని ఉదయానే నా దారిన నేను పోతాను అన్నాడు రాజన్న భార్యను ఏడిపించి తర్వాత నిజం చెబుదామని మా ఆయన ఊళ్ళో లేడు నేను ఒంటరిగా ఇంట్లో ఉంటున్నాను అందుచేత ఇంట్లో పడుకునేందుకు వీల్లేదు కావలిస్తే ఈ గొడ్లపాకలో చోటు చేసుకుని పడుకోవచ్చు భోజనం కావాలా అన్నది రాజన్న భార్య కావాలన్నాడు రాజన్న అతనికి అతని భార్య పేద తిండి పెట్టింది తన భార్య నిజాయితీ చూసి రాజన్న చాలా సంతోషించి తెల్లవారాక ఆమెకు నిజం చెప్పి ఆశ్చర్యపెడదామనుకున్నాడు అతను గొట్లపాకలో గడ్డిపరుచుకుని పడుకున్నాడు కానీ నిద్ర రాలేదు అతని కళ్ళు ఇంటి మీదనే ఉన్నాయి కొంచెం పొద్దుపోయాక మసక చీకట్లో ఎవరో మనిషి రావటము స్వతంత్రంగా తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళి తలుపు గడియ పెట్టటము రాజన్న కంటపడింది తన భార్య మీద కలిగిన సదభిప్రాయం అంతా పోయి భార్యను చంపెయ్యాలన్నంత కోపం వచ్చింది రాజన్నకు ఈమె ఇంకెవన్నో పెళ్లి చేసుకున్నది అందుకే నన్ను ఇంట్లో పడుకోనివ్వలేను ఆ ఇద్దరి ప్రాణాలు ఇప్పుడే తీస్తాను అనుకుంటూ రాజన్న చివ్వాలన లేచాడు కానీ అంతలోనే తన యజమాని చెప్పిన మూడవ సలహా జ్ఞాపకం వచ్చింది రాత్రి కలిగిన అగ్రహవేశాన్ని తెల్లవారిన దాకా అణుచుకో ఇప్పుడు చేసే పని తెల్లవారినాకనే చేయవచ్చుననుకుని రాజన్న మళ్లీ నడుము వల్చాడు తెల్లవారింది రాజన్న ఇంటి వాకిలి తెరుచుకున్నది ఒక యువకుడు వాడి వెనుకగా రాజన్న భార్య వచ్చారు యువకుడు వెనక్కు తిరిగి వంట భయం వద్దులే అమ్మా పొలం నుంచి చిక్కుళ్ళు తెస్తాను మనం తిని ఆ పరదేశికి కూడా కడుపు నిండా తిండి పెడదామన్నాడు ఆ కుర్రవాడు రాజన్న నాటికి తల్లి గర్భంలో ఉన్నాడు వాడు తన కొడుకేనని తెలియగానే రాజన్నకు ఆనందంతో ఏడుపొచ్చింది అతను గొడ్లపాక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి తన కొడుకును కౌగలించుకుని చిక్కుళ్లేమిట్రా పిచ్చివాడ మనకు ఎనభై ఒంటెల బంగారం ఉన్నది మంచి మంచి కూరలు నారలు కొనుక్కురా ఇక మనం అర్ధాకలిగా తిననవసరం లేదు అన్నాడు ఆ పరదేశి తమవాడేనని ఇరవై ఏళ్లకు అతను లక్షాధికారి అయి తిరిగి వచ్చాడని తెలిసిన రాజన్న భార్య కొడుకు పట్టరాని ఆనందం పొందారు సమాప్తం ముఖం పంట ఒక ఊళ్ళో సాంబుడనే పేదవాడి భార్య గర్భవతి అయ్యింది ఆ కారణంగా సాంబుడు గెడ్డం పెంచాడు వాడి భార్య పుట్టింటికి పోయి పురుడు పోసుకుని బిడ్డతో తిరిగి వచ్చేసరికి వాడి గెడ్డం ఇంకా పెరుగుతూనే ఉన్నది ఇదేమిటి ఇంకా గెడ్డం తీసేయలేదేం అని భార్య అడిగింది ఏమీ లేదు ఊరికినే అన్నాడు సాంబుడు వాడు గెడ్డాన్ని అలా ఎందుకు పెంచుతున్నాడో తెలుసుకోవాలని సాంబుడి భార్య కెట్టి పట్టుపట్టింది ఏదో లాభం కోరే పెంచుతున్నాననుకోరాదా అన్నాడు సాంబుడు గెడ్డం పెంచితే లాభమేమిటి అన్నది భార్య పిచ్చిదాన గెడ్డం కూడా ఒక విధమైన పైరే కాదుటే అది ముఖం పంట పంట అమ్మితే రాదు అన్నాడు సాంబుడు ఈ దిక్కుమాలిన పంట ఎవరు కొంటారు ఎంత కమ్ముదామని ఆశపడుతున్నావు అని భార్య అడిగింది మామూలు వాళ్ళు కొనలేకపోతే మన మహారాజుగారే కొంటారు సరేనా చీర కొనమని ఎంతో కాలంగా చంపుకు తింటున్నావు ఆ పంటతో నీకొక చీర వస్తే సరిపోలా అన్నాడు సాంబుడు మారువేషాలతో మహారాజు మంత్రి నగరంలో సంచరిస్తూ వీధిలో ఉండి ఈ భార్యాభర్తల సంభాషణ అంతా విన్నారు వాళ్ళు ఒకరినొకరు చూసుకుని చిరునవ్వు నవ్వుకుని అక్కడి నుంచి ముందుకు సాగిపోయారు మర్నాడు ఉదయం రాజుగారి భటుడొకడు వచ్చి సాంబుణ్ణి ఉన్నపళంగా రాజుగారు పట్టుకురమ్మన్నారని చెప్పాడు ఈ మాట వినగానే సాంబుడికి దడ పుట్టింది తన మురికి గుడ్డలు పెరిగిన గిడ్డము చూసి తానే భయపడుతూ చేసేది లేక వాడు రాజభటుడి వెంట వెళ్ళాడు కొంచెం సేపయ్యాక సాంబుణ్ణి రాజుగారి వద్దకు తెచ్చారు అక్కడ రాజు మంత్రి మాత్రమే ఉన్నారు సాంబుడిద్దరికీ వంగి దండాలు పెట్టి చేతులు కట్టుకుని నేల చూస్తూ నిలబడ్డాడు ఏమిరా నీ ముఖం పంటను మహారాజు గారు కొంటారుట అమ్ముతావా అని మంత్రి సాంబుణ్ణి అడిగాడు తాను భార్యతో అన్న అన్నమాట మంత్రి నోట వినబడేసరికి సాంబుడికి ప్రాణాలు ఎగిరిపోతున్నట్లయింది బుద్ధి గడ్డి తిని ఎవరూ వినటం లేదనుకుని నా భార్యతో ఏదో కూశాను తప్పు కాయండి మహాప్రభో అంటూ వాడు నేల మీద సాష్టాంగం పడ్డాడు రాజుకు నవ్వాగింది కాదు భయపడుకురా నిన్నెవరూ తప్పుపట్టడం లేదు నీ ముఖం పంట నిజంగానే కొనదలిచాం ఎంతకిస్తావో చెప్పు అన్నాడు మంత్రి సాంబుడికింకా మంత్రి మాటలలో నమ్మకం కుదరలేదు వాడింకా పశ్చాత్తాప పడుతూ మంగలికిచ్చే డబ్బులు ఆదా చేసి నా పళ్ళానికి ఒక చీర కొని పెడదాం కదా అని గిడ్డంగించలేదు అంతేకాని అది పంట అని దాన్ని అమ్ముదామని నా ఉద్దేశం కాదు మహారాజా నా అపరాధం మన్నించి నన్ను వదిలేయండి అన్నాడు ఏమైనా డబ్బు కోసమే కదా గిడ్డం పెంచావు ఎంత కావాలో చెప్పు ఆ మొత్తం ఇచ్చిన గెడ్డాన్ని మేము తీసుకుంటామన్నాడు మంత్రి వాళ్ళు తనను శిక్షించరని నమ్మకం చిక్కినా కూడా సాంబుడికి ఇంత ఇవ్వమనడానికి నోరు పెగలలేదు చిట్ట చివరకు వాడు అత్యంత సాహసంతో పది రూపాయలు ఇప్పించండి అన్నాడు మంత్రి వెంటనే వాడి చేతిలో పది రూపాయలు పెట్టి వాణ్ణి మంగలి వద్దకు పంపి గడ్డం గీయించి వాడికి బట్టలు వాడి భార్యకు చీర రవిక ఇప్పించి పంపాడు ఇంత జరిగాక సాంబుడి మనస్సు బంధం నుంచి బయటపడిన పక్షిలాగా ఉల్లాసంగా ఎగిరింది వాడు తాను తెచ్చిన బట్టలు డబ్బు భార్యకు చూపించాడు నీ పాడుగెడ్డానికి రాజుగారు ఇవన్నీ ఇచ్చారా అన్నది భార్య నమ్మలేక మనకే ముఖం పంటాను దాన్ని ఎవరూ కొనరంటివే ఎంత కావాలో అడగమన్నారు రాజుగారు నేను పది అన్నాను గాని వంద అడిగినా వెయ్యి అడిగినా కూడా ఇచ్చేవారే వారికేం మహారాజులు అడగమన్నాకే ఎంత అడిగినా ఇస్తారు అన్నాడు సాంబుడు అలా అయితే మరి పదే ఎందుకు అడిగావు నూరో వెయ్యో అడిగితే నిక్షేపంగా బ్రతికేవాళ్ళం కదా అన్నది సాంబుడి భార్య వ్యవహారం ఎదురు తిరిగింది సాంబుడు తన భార్యను తిట్టాడు ఆమె వాణ్ణి మళ్లీ తిట్టింది ఇద్దరూ చేసుకునే వాగ్యుద్ధమంతా పొరుగునే ఉన్న శ్రీమంతుడి భార్య చెవిన పడింది సాంబుడి భార్య యువతలికి వచ్చిన దాకా వేచి ఉండి ఆవిడ సంగతి సందర్భాన్ని తెలుసుకుని తన భర్తతో చెప్పింది ఆ శ్రీమంతుడి పేరు వర్ధకేశుడు ఆయనకు ఎప్పుడూ మూరెడు గెడ్డం ఉంటూనే ఉన్నది అందుచేత ఆయనతో భార్య విన్నారా మన పొరుగున ఉండే సాంబుడు తన పిచ్చి గెడ్డాన్ని రాజుగారికి అమ్మి పది రూపాయలు తనకు తన భార్యకు కొత్త బట్టలు తెచ్చుకున్నాట రాజుగారు వాడి గెడ్డాన్ని ముఖం పంట అని ఎంతకమ్ముతా ఉన్నారుట ఆ దరిద్రుడు పది రూపాయలు అడిగాడట అది చాలా తక్కువ ధర అయి ఉంటుంది అందుకే రాజుగారు వాడి గెడ్డం అదే ముఖం పంట తీసుకుని పది రూపాయలు ఇస్తూ కొసరు కింద పట్టలు అవి ఇచ్చారుట వంద అడిగినా వెయ్యి అడిగినా ఇచ్చేవారేనని సాంబుడు అంటున్నాడు పిచ్చి సన్నాసి వాడికి అడగటం చేత కాలేదు వాడి గడ్డానికే అంత ఇస్తే ఏపుగా ఏళ్ల తరబడి పెంచిన మీ గడ్డానికి రాజుగారు ఎంత అడిగినా ఇస్తారనుకోవచ్చు దానికి సువాసన నూనెలు రాచి దువ్వి ఎంతో పోషణ చేశారు కదా అన్నది వర్ధకేశుడికి భార్య చెప్పిన సలహా నచ్చింది ఆయన సాంబుడితో మాట్లాడి తన భార్య చెప్పినదంతా నిజమేనని తెలుసుకుని తన గడ్డానికి నూనె రాసి చక్కగా దువ్వి మంచి దుస్తులు ధరించి రాజదర్శనానికి వెళ్ళాడు ఆ సమయంలో రాజు సభలో ఉన్నాడు వర్ధకేశుణ్ణి సభకు పిలిచారు అతను వచ్చిన పని ఏమిటని మంత్రి అడిగాడు మహారాజుగారు ముఖం పంట క్రైమ్ చేస్తున్నారని విని నా ముఖం పంట అమ్మటానికి వచ్చాను అంటూ వర్ధకేశుడు గెడ్డం దూవుకున్నాడు రాజు మంత్రి ముఖాలు చూసుకున్నారు బేరం చేయండి అన్నాడు రాజు మంత్రితో ఎంత ధరకిస్తావు అని మంత్రి వర్ధకేశుణ్ణి అడిగాడు దీన్ని ఎంతో శ్రద్ధగా పోషించుకుంటూ వచ్చాను ఏపుగా పెంచాను ఈ పంటకు పదివేల రూపాయలు దయచేయించండి అన్నాడు వర్ధకేశుడు ముఖం పంట వ్యాపారంలో బాగా అనుభవం గలవాడివిగా కనిపిస్తున్నావు నిన్న అనుభవం లేనివాడొకడు తన ముఖం పంటను కారుచౌకగా అమ్మి వెళ్ళిపోయాడు అయితే మాకు తెలియకుండా పన్ను చెల్లించకుండా ముఖం పంట వ్యాపారం చేస్తూ వస్తున్నందుకు నీకు పదివేలు జరిమానా విధిస్తున్నామన్నాడు మంత్రి వర్ధకేశుడి దర్పమంతా క్షణంలో మాయమయ్యింది అతను కంగారుపడి ప్రభువులు క్షమించాలి నేను ఈ వ్యాపారం ఎన్నడూ చేయలేదు మా పొరుగున ఉండే సాంబుడు తన గడ్డాన్ని రాజుగారికి పది రూపాయలకు అమ్మాడని విని దురాశతో ఇలా వచ్చాను నా అపరాధాన్ని క్షమించాలి అంటూ దండాలు పెట్టాడు సభలో ఉన్నవారంతా గొల్లున నవ్వారు రాజుగారు బీదసాదలకు ధన సహాయం చేయదలిచినప్పుడు ఏదో మీద చేస్తారు అది చూసి నీ పోటీ ధనికులు దురాసపాలు కావటం కన్నా బుద్ధి తక్కువ మరి ఉండదు ఈసారికి నిన్ను క్షమించాం ఇంకెన్నడూ డబ్బు కోసం ఇలా గిడ్డి కరవకు అని మంత్రి వర్ధకేశుణ్ణి మందలించి పంపేశాడు సమాప్తం విడాకులు సృష్టాదిలో ఆరణి అనే ఒక ఋషి ఉండేవాడు ఆయనకు ఒక వింత ఆలోచన కలిగింది సృష్టిలో ఇన్ని రకాల జీవరాశులెందుకు మానవులుంటే చాలదా ఆరణి బ్రహ్మను గూర్చి తపస్సు చేసి ఇతర ప్రాణులను మనుషులుగా మార్చే వరం పొందాడు ఆయన తపస్సు నుంచి తిరిగి వస్తూ ఒక లేడీ భయపడి పరిగెత్తిపోతూ ఉండటము ఒక పులి గాండ్రిస్తూ దానిని తరుముతూ ఉండటమూ చూశాడు ఆయన వెంటనే తన వరప్రభావం చేత ఆ లేడీని ఒక ఆడమనిషిగాను పులిని ఒక మగ మనిషిగాను మార్చేశాడు మగవాడికి ఆడదాన్ని చూడగానే మోహం పుట్టుకొచ్చింది దాన్నే ఆ మగవాడు ప్రేమ అనుకుని ఆ స్త్రీకి తన ప్రేమను గురించి వర్ణించి చెప్పాడు అతని ప్రేమాలాపాలు విని ఆ స్త్రీ కూడా ఎంతో ఆనందం పొందింది వారిద్దరి మధ్య ఏర్పడిన ఈ అన్యోన్యతకు ఆరని చాలా సంతోషించి వారిద్దరిని వివాహ విధి ద్వారా భార్యాభర్తలు చేశాడు వారు అరణ్యంలోనే ఒక ఇల్లు కట్టుకుని కాపురం మొదలుపెట్టారు భర్త అరణ్యంలోకి వెళ్ళి జంతువులను వేటాడి వాటి మాంసం తెచ్చి తన భార్యను తినమనేవాడు భార్యకు మాంసాహారం అంటే గిట్టేది కాదు ఆమె పళ్ళు కాయలు తినేది భార్య మాంసం తినకపోవటం భర్తకు నచ్చలేదు భర్త నిర్దయగా జంతువులను చంపటం భార్యకు నచ్చలేదు ఆమె అరణ్యంలోని లేళ్లను పక్షులను చేరదీసి పెంచుతూ ఉండేది ఆరని వారికి సమీపంలోనే ఆశ్రమం నిర్మించుకుని వారి విషయాలన్నీ గమనిస్తూ ఉండేవాడు రాను రాను భార్యాభర్తల మధ్య విభేదాలు జాస్తి అయ్యాయి భార్య పెంచే లేళ్లను పక్షులను భర్త చంపి తినేవాడు భార్య చాలా బాధపడేది భర్తపైన ఆమెకు కోపం కూడా వచ్చేది తనలాగే పళ్ళు కాయలు తినరాదా అని ఆమె భర్త అడిగేది నాలాగే నువ్వు కూడా మాంసం తిను అని భర్త భార్యను శాసించేవాడు క్రమంగా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడకుండా పోయింది అయినా వాళ్ళు అలాగే కాపురం చేస్తూ అనేక మంది మగ సంతానాన్ని ఆడసంతానాన్ని కన్నారు వారిలో కొందరికి తండ్రి గుణాలు పోలికలు మరికొందరికి తల్లి గుణాలు పోలికలు వచ్చాయి భర్త భార్యను తరచూ చావగొట్టేవాడు రకరకాలుగా హింస పెట్టేవాడు ఒకసారి అతనికి భార్య మీద పట్టరాని ఆగ్రహం వచ్చి ఆమెను మృగాన్ని చంపినట్లు చంపడానికి విల్లెక్కు పెట్టాడు భార్య భయపడి పారిపోయింది భర్త ఆమెను తరుముకుంటూ వెళ్ళాడు భార్య ఆరణి ఆశ్రమంలోకి జొరబడి దాక్కున్నది ఆమె వెనుకనే భర్త కూడా అక్కడికి చేరాడు ఆరణి అతన్ని శాంతపరిచి మీరు ఒకరినొకరు ద్వేషిస్తూ ఏం కాపురం చేస్తారు విడిపోయి ఎవరిదారిన వారు వెళ్ళిపోండి అని చెప్పి పచ్చగా నవనవలాడే రెండు ఆకులు తెచ్చి భార్యాభర్తలకు చెరొకటి ఇచ్చి వీటిని తీసుకుని మీరిద్దరూ చెరొక దిక్కుగాను వెళ్ళిపోండి వీటి పసరు ఎగిరి ఇవి ఎండుటాకులుగా మారేసరికి మీకిద్దరికీ విముక్తి కలుగుతుంది అన్నాడు ఆ భార్యాభర్తలు ఆ ఆకులు పట్టుకుని దిక్కుగా వెళ్లిపోయారు ఆ ఆకులు ఎండిపోయే సమయానికి మగవాడు పులిగా మారాడు ఆడమనిషి లేడిగా మారింది వాళ్ల పిల్లలకు మాత్రం పుట్టుకతో వచ్చిన పులి గుణాలు లేడి గుణాలు కలకాలం అలాగే నిలిచిపోయాయి కథ సమాప్తం